हरि ओं तत्स सर्वेभ्यो नमो नमः आत्मस्वरूप प्रेक्षक सुस्वागत गौरवनीयुलु गरिकपाटि गारु साईबाबा महात्म्यं गुरिंचि चेबुतू आयन साईबाबा की मरियु आ बेंगाल्लोनी परमहंस गारिकि अदे रामकृष्ण परमहंस गारिकि ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని అంటగట్టారు దీని గురించిన వ్యాఖ్యానం ఆయన ఏ సభలో చేశారు అంటే సాయిబాబా చరిత్రను లేదంటే సాయిబాబా గురించో ఒక ప్రత్యేక ఉపన్యాసం ఇస్తే బాగుండేది ఆయన ఆది శంకరాచార్యులు భగవద్గీతకి రాసిన భాష్యం గురించి చర్చిస్తూ అందులో ముఖ్యంగా కర్మ మరియు భక్తి మరియు జ్ఞాన మార్గాల మధ్య తారతమ్యాన్ని అందులో ఏది ఉత్తమమైనది కర్మను ఆచరించే వాళ్ళు ఎలా ఉంటారు జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి ఆయన వివరిస్తూ మధ్యలో సాయిబాబాని దూర్చేసి సాయిబాబాని ఒక మహాయోగిలాగా ఇంకా ఆయన్ని ఒక మహానుభావుడిలాగా ఆయన్ను ఈ రామకృష్ణ పరమహంస గారి కంటే కూడా ఉత్తమమైన వ్యక్తిలాగా చిత్రీకరించడాన్ని చూస్తే ఎవరికైనా ముక్కున వేలు వేసుకోక మానరు ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని మనం ఒక్కొక్క పాయింట్ని వింటూ దాని మీద వ్యాఖ్యానం చేసుకుందాం చిన్న బల్ల మీద పడుకున్నావుట మా ఇంట్లో సమస్య పరిష్కరించు మా అబ్బాయి కుష్ఠరోగం వచ్చింది తగ్గించు ఈ గొడవ తప్పితే జ్ఞాన మార్గంలోకి రావట్లేదు షిరిడీ సాయి కూడా విసుగొచ్చేసింది వచ్చాయి నేను చెప్పేదేంటి షిరిడీ సాయిబాబా అంట రోజు జ్ఞాన మార్గాన్ని బోధించాడంట ఆయన ధ్యానాలు చేశాడంట తపస్సులు చేశాడంట అద్వైత జ్ఞానాన్ని బోధించాడంట బోధిస్తే ఆయన చుట్టూ ఉండే శిష్యులు ఎవరూ దాన్ని అందుకోలేదంట ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకంతా కూడా వాళ్ళ కష్టాలు తీర్చుకోవడం కోరికలు నెరవేర్చుకోవడమే ముఖ్యమైందంట ఆయన చెప్పిన జ్ఞాన మార్గాన్ని వాళ్ళు అందుకోక విసుగొచ్చేసిందంట ఎంత తీయని అబద్ధాలు చెప్తున్నారండి ఈ అవధాని గారు ఈయనకి అసలు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా ఒక ముస్లిం ఫకీర్ని పట్టుకొచ్చేసి ఆయన గురించి అన్ని విషయాలు తెలిసి కూడా ఆయన రోజు మటన్ బిర్యానీ తింటూ అల్లాహు అక్బర్ అంటూ నమాజులు చేస్తూ కేవలం ఖురాను మాత్రమే నిజమైన దైవ గ్రంథము అల్లా మాత్రమే నిజమైన దేవుడు అని విశ్వసిస్తూ ఉన్న వ్యక్తి అద్వైత వేదాంతాన్ని బోధించాడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆ అద్వైత వేదాంతాన్ని అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా అందిపుచ్చుకోలేదు అని ఆయనకు కోపం వచ్చిందని కళ్ళబొల్లి కథలు చెప్పేసి ఏదో విధంగా సాయి భక్తుల ప్రాపకం పొందేసి ఆయన ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నాడే కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాన్ని నిర్భయంగా చెప్దామన్న కొంచెం మనస్సాక్షి కూడా లేదు ఆయనకి సాయిబాబా ఎక్కడ జ్ఞానాన్ని ఉపదేశించాడు ఎవరికి ఉపదేశించాడు మొత్తం ఆయన చెప్పిన సూక్తులు పుస్తకాలని తిప్పి తిప్పి కొడితే శ్రద్ధ సబూరి అనే రెండు ముక్కలు తప్ప ఇంకేమీ కనిపించు ఆ శ్రద్ధ సబూరి అనేవి కూడా మీకు తెలియని విషయం ఏమిటంటే అవి చెప్పింది కూడా ఎవరు అనుకుంటున్నారు ఈయన కాదంట కబీర్దాసు సాయిబాబా అవతారమే అని ఒక విశ్వాసం అందుకని కబీర్దాసు చెప్పినవి అన్నీ తీసుకొచ్చి ఈయన కంటగట్టారు ఈయన మొత్తం పుస్తకం అంతా తిరగేస్తే ఈయన గట్టిగా చెప్పింది ఏదైనా ఉంది అంటే సుంతి చేయించుకోండి తర్వాత అల్లా మాలిక్ అల్లా మాత్రమే దేవుడు మిగతా వాళ్ళందరూ దెయ్యాలు సైతాన్లు అది మన అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి ఆయన నేరుగా చెప్పడు తర్వాత సుంతి చేయించుకోండి ఇంకా అలాగా నాకు డబ్బులు ఇండి ఇంతకుమించి ఆయన చెప్పింది ఏమీ లేదు ఇంకా మన అవధానులు గారు ఏం చెప్తారో విందాం ఇంకా సార్ ఇక్కడ ఉన్నది వీళ్ళు బాగుపడకపోగా నన్ను జడగొట్టేలా ఉన్నారు కూర్చుని ఇక్కడ అరే ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు మహాసాపతిని పిలిచి ప్రతి ఒక్క మాట విను నేను పడుతున్నాను ఆయన అంట చెప్పి చెప్పి విసుగొచ్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడంట ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం ఏమిటి దాన్ని శిష్యులు అడ్డుకున్నారంట ఏమి కథలు చెప్తున్నారండి ఈయన ఇంకా ఈయన చెప్పే కథ సారాంశం ఏమిటంటే ఆ రోజు ఆయన మూడు రోజులు చనిపోయి మళ్ళీ తిరిగి లేచారని మనకి సినిమాలో కూడా చూపిస్తారు అదే విధమైనటువంటి కథనాన్ని ఈయన రిపీట్ చేస్తూ ఆ టైంలో బెంగాల్లో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస గారు ఆయన పరమపదించారు ఆయన వెళుతూ ఆయన యొక్క పుణ్యాలన్నింటినీ కూడా
మన సాయిబాబా గారికి ట్రాన్స్ఫర్ చేశారంట. ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన ఒక అవధాని, ఈయన ఒక జ్ఞాని, ఈయన ఉపన్యాసాలు చెప్పడం పెద్ద పెద్ద వాళ్ళందరూ చేతులు కట్టుకొని వినడం. ఇంకేం చెప్తావు చూడండి, ఆయన ఆయన మాటల్లో పుణ్య పాపాలు పుణ్యాలు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారో చెప్తూ ఉంటాడు. పుణ్యాలు ఆయన పొందకుండా వెళ్ళిపోయాడు. అమ్మవారు ఆ పుణ్యాలన్నీ నాకు ఇచ్చింది, అందుకని నేను అనుభవించాలి, నేను వెళ్ళడానికి లేదు అన్నాడు. పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవుతాయి, పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ ఎవరో ఒకరు అనుభవించి తీరాలి. అది విన్నారు కదా, పుణ్యాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ విషయం ఏంటంటే ఎవరో ఒకరు అనుభవించి తీరాలి ఒక భక్తుడు అని మన గరిగిపాటి గారు చెప్తున్నారు. పుణ్యాలు పాపాలు ట్రాన్స్ఫర్ అవడం ఏమిటి, విచిత్రంగా లేదు? అందులో రామకృష్ణ పరమహంస వంటి మహానుభావులు ఆయన పుణ్యాలని పాపాలని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆయన శిష్యులకో, వివేకానంద స్వామికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ ముక్కు మొహం తెలియని ఈ సాయిబు గారికి ట్రాన్స్ఫర్ చేయడం ఏమిటి, విచిత్రంగా ఉంది ఈయన చెప్పేది. అసలు ఒక అవధాని ఆయన ఒక గొప్ప ప్రవచనకర్త పొజిషన్లో ఉంటూ నోటికి తోచిందల్లా ఈ విధంగా చెప్పేసి ప్రజల్ని మిస్గైడ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు సాయి భక్తులకి ఒక వెన్నుదన్నుగా వెనకాల బ్యాకప్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే మన ప్రవచనకర్తలే. ఎప్పుడైతే శంకరాచార్యులు వారు సాయిబాబాకి హిందూ మతానికి సంబంధం లేదు, ఆయన ఒక ముస్లిం ఫకీర్ అని డిక్లేర్ చేశారో, సాయి భక్తుల సంఘాలకి అందరికీ కూడా గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శంకరాచార్యులు స్థాపించిన మఠంలోనే ఒక అథెంటిక్ పర్సన్, అథెంటిక్ గురువు. ఆయనే కాదని చెప్పిన తర్వాత చాలామంది బాబా భక్తుల్ని ప్రశ్నించడం జరిగింది, అసలు సాయిబాబాకి హిందూ మతానికి సంబంధం ఏమిటి, ఈయన ఎలా దేవుడు అయ్యాడని. అప్పుడు వీళ్ళు ఏది రుజువు చూపించుకోలేకపోయేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన గరిగపాటి గారు ఇంకా కొంతమంది ప్రవచనకర్తలు చెప్పినటువంటి వీడియోలను కట్ చేసి వాళ్ళు కొత్త ఛానల్స్ ఓపెన్ చేసి అక్కడ పెట్టేసి ఇవన్నీ సంకలనం చేసి చూడండి, ఇంతమంది మహానుభావులు సాయిబాబా దేవుడు అంటున్నారు, ఇంకా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించేదానికని అంటూ వస్తూ ఉన్నారు. ఇలా సాయి భక్తుల సంఘాలకు, సాయి భక్తులకు సాయిబాబాకు బ్యాకప్ ఇస్తూ వెన్నుదన్నుగా నిలవడం అనేది ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరు ఆలోచించండి. అందులో ఇంకా ఇలా దారుణమైన అబద్ధాలు చెప్పడం అనేది తప్పు కదా. సాయిబాబా గారికి సరే నిజంగానే ఆయన పుణ్యాలను ట్రాన్స్ఫర్ చేశాడని అనుకుందాము రామకృష్ణ పరమహంస గారు, అలా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి లేచిన సాయిబాబా ఏ విధమైన సుఖాలను అనుభవించాడు అనేది కూడా చెప్పాలి. ఆయన చనిపోయే వరకు ఏదో ఆ చినిగిపోయిన గుడ్డలు కట్టుకొని మేకలు కోసుకొని బిర్యానీ తిన్నాడని అంతవరకే మనకి సమాచారం అయితే ఉంది. ఇంకా ఆయన ఆ పుణ్యాలు తీసుకొని ఏ విధంగా అనుభవించాడు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు ఆ అద్వైత వేదాంతం, భగవద్గీత గురించి చెప్పుకుంటూ మధ్యలో ఈ సాయిబాబా గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆయన భాగవతం చెప్పున్నారు, మహాభారతం చెప్పిన ఇలాంటి మహా మంచి మంచి సబ్జెక్టులన్నీ మాట్లాడి ఇలా సాయిబాబా గురించి వీళ్ళని ఆ మంచి మంచి సబ్జెక్టుల్లో కలిపేస్తూ సాయిబాబా యొక్క స్టేటస్ని పెంచేదానికి ప్రయత్నించి ఆయన తన యొక్క గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అంతకుమించి ఇందులో నాకైతే ఏమీ కనిపించడం లేదు. ఇలా ఒక మార్గదర్శకం చూపించాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఇలా అబద్ధాలు ఇంకా కల్పితాలు నిజంగా ప్రచారం చేయడం అనేది శాస్త్ర విరుద్ధము, ఇది నిజంగా ఒక ధర్మద్రోహం. కాబట్టి ప్రేక్షకులందరూ ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా మీరే శాస్త్రాలను పరిశీలించి నిజ నిజాలు తెలుసుకోండి. హరి ఓం.